నమస్తే అన్న, అందరికి నమస్కారం. ఆన్ దాహిర్ ప్రాంతంలో పోలీసుల పైన కొంతమంది దుండగులు దాడి చేయడం జరిగింది. ఆల్ దాహిర్ ప్రాంతంలో పెట్రోలింగ్ పోలీసులైతే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వాహనం అక్కడికి రావడం జరిగింది. వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా ఆ యొక్క వాహనం అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు ఆ యొక్క వాహనాన్ని ఆపగా ఆ యొక్క వాహనంలో నలుగురు ఉన్నారు. నలుగురిని కిందికి దించిన తర్వాత వాళ్ళ యొక్క వివరాలు తనిఖీ చేయగా అందులో ఇద్దరు ఇటీవలే 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారని చెప్పి, వాళ్లంతా మాదక ద్రవ్యాలు సేవించి మత్తు పదార్థాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్నారని చెప్పి పోలీసులు గుర్తించారు. దీంతో వారిని అరెస్టు చేసే ప్రయత్నంలో ఈ యొక్క నలుగురు పోలీసుల పైనైతే దాడి చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క దాడిలో మనం చూసుకుంటే ఒక పోలీసు వ్యక్తికి గాయాలవగా అందులో ఇద్దరిని అరెస్టు చేశారు. మరొక ఇద్దరు ఇళ్ల మధ్య వీధులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వీధుల్లోకి పారిపోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. కువైట్ లో పోలీసులపైనే ఇలా దాడులు చేస్తూ ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో రోడ్ల మీద వెళుతూ ఉన్న ప్రవాసుల పైన కూడా ఇలా మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సేవించి చాలా మంది ప్రవాసుల పైన దాడులు చేసి విలువైన వస్తువులు మరియు నగదును దోచుకుని వెళుతూ ఉన్నారు. మరికొన్ని సందర్భాలలో మనం చూసుకుంటే ప్రవాసులను కొట్టడం వల్ల వాళ్లకు గాయాలు కూడా అవుతూ ఉన్నాయి. ఇటువంటి వారిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులైతే భావిస్తూ ఉన్నారు. మరి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇలా రోడ్డు మీద ఒంటరిగా వెళుతూ ఉన్నప్పుడు ఇలా మీపైన ఎవరైనా దాడి చేసేందుకు ప్రయత్నించారా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.